Shri Guru Ganesh, Medha Dakshinamurti Sahita, Shri Bala Tirusundra Namaha Sanathanam Prekshakulaku Shubhodayam, 2021 February Masamlo, Karkataka Rasivariki, Ela Undabothundo Telusukundam. Ee Masam, Karkataka Rasivariki, Sadharanamaitundi Phalitalanu Grahasthiti, Suchistunnadi Ani Cheppi Nenu Spashtanga Cheppukovali. Koncham Jagratalu Patinchukoka Tappanatuvanti Sthiti Aithe Undi Arthika Vishayalalo. Endukante Rotation Debbatintundi. విస్తారంగా ఖర్చులు పెరిగిపోతాయి. ఈ ఖర్చులన్నీ మంచివి. మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టేటువంటి పెట్టుబడి నిమిత్తంగాను, అత్యవసరంగా ఇంటికి కొనుగోలు చేసుకోవాల్సినటువంటి వస్తువుల యొక్క నిమిత్తంగాను, అదే ప్రకారంగా కొన్ని బాధ్యతలు నెరవేర్చుకోవడానికి గాను పెట్టవలసినటువంటి ఖర్చులు గాను, ఇలా విభిన్నమైనటువంటి మార్గాలలో పెట్టేటువంటి ఖర్చులన్నీ కూడా ఉపయుక్తమైనటువంటి ఖర్చులైనప్పటికీ, ఒక్కసారిగా ఈ ఖర్చులన్నీ కూడా మీద పడుతూ ఉన్నటువంటి కారణం చేత మొదటి వారం కన్నా రెండో వారం కన్నా మూడో వారం ఇలా ఆర్థిక విషయాల్లో కొంచెం ఒత్తిడి అనేటువంటిది మాత్రం పెరుగుతూ వెళ్తూ ఉంటుందని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. మీరు ఎంత మంచిగా ఎదుటివారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీ మాటల్లోంచి ఏదైనా ఒక పదార్థాన్ని తీసి మిమ్మల్ని విమర్శించేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది తప్ప మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారి సంఖ్య కొంత తగ్గుతుంది. మీరు ఒక వ్యక్తిగా అంటే ఒక ముఠాకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ముద్రపడి ఉంటారే తప్ప అందరినీ కలుపుకొని పోతున్నారు అనేటువంటి ఒక మాట ఒక మంచి విషయంగా మీ విషయంలో చెప్పుకోవడానికి మాత్రం అవకాశాలు ఈ మాసం తగ్గుతున్నాయి. కానీ వాస్తవానికి మీరు అలా ఉండరు. కానీ అటువంటి ముద్ర మాత్రం మీరు పట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద స్థాయిలోకి వెళ్ళకపోయినప్పటికి కూడా చిట్టిపుట్టి తగాదాలు అనేవి సాగడం అనేది కొంచెం చికాకును కలిగిస్తాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. పెళ్లి చూపులకు సంబంధించినటువంటి అంశాలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా సాగేటువంటి స్థితియే గోచరిస్తున్నది. అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలు కూడా జయప్రదంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఏమన్నా బ్యాంక్ రుణాలను ఆశిస్తున్నా లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు అప్పు అడగదలుచుకున్నా అటువంటి వాటన్నిటికి కూడా ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా దివ్యంగా ఉంది అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏమన్నా వాహనాలు ఉన్నాయి వాటిని రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం లేదా మనం సెకండ్ హ్యాండ్లో ఏదైనా వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇట్లా ఈ సెకండ్ హ్యాండ్ అనేటువంటి వాటికి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కొనుగోలు చేసుకోవడానికి కానీ చేసిన ప్రయత్నాలకు ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి దివ్యంగా ఉన్నది అని చెప్పుకోవాలి. అంటే మనం ఏం కొనుక్కుందాం అనుకున్న ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక వాహనం కొనుక్కుందాం ఇట్లాంటివి అని అనుకున్నట్లయితే కనుక అవి ఫస్ట్ హ్యాండ్ కన్నా సెకండ్ హ్యాండ్లో ఉన్నటువంటి వాటిని కొనుక్కోవడానికి గాను ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి చక్కగా ప్రోత్సహిస్తున్నది అని చెప్పుకోవాలి. అంటే నిద్రలేమి కొంత బాధిస్తుంది. ఈ నిద్రలేమి ఉండడానికి కారణం ఏంటంటే మనస్సులో విపరీతమైనటువంటి ఆలోచనలు ఏవైతున్నాయి ఇవన్నీ ముసురుకొనటం. ఈ ఆలోచనను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒంటరిని అవుతున్నానా అనేటువంటి ఒక ఆలోచన మీలో కనబడడం ప్రారంభమవుతుంది. అయితే దేనికి మాత్రం భయపడకుండా సమాధానాలు చెప్తారు. ఎవరికి తల ఉంచేటువంటి స్థితి మాత్రం ఈ మాసం అయితే మాత్రం గోచరించట్లేదని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఈ యొక్క కర్కాటక రాశివారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి శివారాధన చేయడం మంచిది. ఎంత విస్తారంగా మీరు శివారాధన చేయగలిగితే అంత విస్తారంగా శివారాధన చేయండి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని శివ కవచాన్ని పారాయణ చేయండి. తద్వారా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.